ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం కంటే కూడా ఆ స్కీమ్ని అంటే అట్టడుగు వర్గాలు అంటే కింది స్థాయికి తీసుకెళ్ళడం అనేది ప్రాధాన్యం. నిజంగా దూర విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే కూడా ఊళ్ళో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనే తప్ప ఇట్లా ప్రతి యూనివర్సిటీకి ఇట్లా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంబీఏ చేయొచ్చు, ఐసెట్ లాసెట్ ఇలాంటివన్నీ ఉంటాయని తెలియనే తెలియదు. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎన్నో టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అంటే జీవితంలో తొందరగా సెట్ కావడానికి ఈ ఆవశ్యకత అనేది గ్రామ స్థాయిలో మీరు అన్నట్టు తండా స్థాయిలో చాలా వరకు లేదు. ఈ ఆవశ్యకతని పెంపొందించడానికి మీరు ఏమైనా చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో? చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక విధంగా, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్. మన మారుమూలంలో ఉన్నా కూడా వీఆర్ కనెక్టెడ్ డిజిటల్లీ. ఆ విధంగా మా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా మంచి డిజైన్ చేయబడ్డ వెబ్సైట్ ఉంది. మాకు స్టడీ సెంటర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. సో ఈ స్టడీ సెంటర్స్ ద్వారా కూడా మేము ఇప్పుడు ఇంతకుముందు మీరు వచ్చే ముందే ఈ బ్యానర్స్ అన్ని మేము డిస్ప్లే చేయాలనే ఉద్దేశంతో డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ విల్ బీ రీచ్డ్. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త ఓడిఎల్ నియమాల ప్రకారం ఏంటంటే మా టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్ళాలి మేము. అంటే ఉస్మానియా యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్ తెలంగాణ మొత్తం ఉంది కాబట్టి మేము ఆఫర్ చేయొచ్చు. మా స్టడీ సెంటర్స్ తెలంగాణ మొత్తం ఉన్నాయి. చైతన్య నారాయణ చూడండి సార్, 1 2 3 అంటే వాళ్ళు వచ్చిన 5 ర్యాంకులు, కానీ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు ఎవరెవరు వచ్చారు అని. కరెక్ట్. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించింది అది వెళ్ళట్లేదు అట్లా వరకు. మీ మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సెల్ఫ్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలో కొంచెం ప్రభుత్వ సంస్థలు కాబట్టి మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చాం, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీలో ఇచ్చాం, ఇంగ్లీష్ డైలీలో ఇచ్చాం, ఉర్దూ డైలీలో ఇచ్చాం. అదొకటి. స్టడీ సెంటర్స్ ద్వారా మేము సాధ్యమైనంత సమాచారాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా మౌత్ పబ్లిసిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు సర్ప్రైజ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఒక సంయుక్త కార్యదర్శి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మా కోర్సెస్ను ఫాలో అవుతున్నారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్సు పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ స్థాయిల నుండి ఒక మారుమూల స్థాయి విద్యార్థికి కూడా మేము పబ్లిసిటీ ఇస్తున్నాం. ఇదే ప్రాబ్లం సార్, ఐపీఎస్లు సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మంచిగా చదువుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఒక ఊళ్ళో ఒక ఇంటర్ చదువు డిగ్రీ చదువు ఆగిపోయిన వాళ్ళకి ఈ విషయం తెలియట్లే. వాళ్ళకు అదే ఇంతకుముందున్న సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా ఖచ్చితంగా సరైన ఈ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో మేము ఈ ప్రభుత్వ కళాశాలలు లేకపోతే మిగతా ప్రైవేట్ కళాశాలలు వాటి సహకారాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ కోర్సులు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ ఒక్కసారి కూడా మేము పర్సనల్గా మా అధికారులు కూడా స్టడీ సెంటర్స్కు వెళ్ళి ఈ బ్యానర్స్ కావచ్చు, లేకపోతే మా ప్రాస్పెక్టస్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, వీటన్నిటి గురించి తగినంత ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చేస్తాం, ఇది మా పరిమితుల్లో ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒకటే డిఫరెన్స్, మా దగ్గర క్వాలిటీ ఉంది, మా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, మా కోర్సులకు మంచి గుర్తింపు ఉంది. కానీ ఈ మీరన్నట్టు ఈ నారాయణ చైతన్య స్థాయిలో మా అంతల మేము ఈ ఏది ప్రచారం చేసుకునే అవకాశం మాకు ఉండకపోవచ్చు మా పరిమితుల ద్వారా. మా లిమిట్స్లో చేస్తాం, కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ కూడా వెళ్తాం. మేము ఒక ఇన్ఫ్యాక్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. సో దాంట్లో ఎందుకంటే మా స్టూడెంట్స్ అందరు దాంట్లో సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు ఇంకో ఎంతోమందికి ఇవ్వగలుగుతారు. మా విద్యార్థులే మా బ్రాండ్ అంబాసిడర్స్. సో వీఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ అవర్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఆల్సో ఫర్ దిస్ పర్పస్. ఇంకోటి, మనం ఏది చేయాలన్నా కూడా ఒక పోలీసుడు గట్టిగా పనిచేయాలన్నా కూడా పై అధికారి పై లీడర్ అనే సపోర్ట్ చాలా అవసరం. దూర విద్యని సపోర్ట్ చేయడంలో ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంది? ఇక్కడ ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము మాకు వైస్ ఛాన్సలర్గా ఉన్న ప్రొఫెసర్ డి రవీందర్ గారు, వారికి ఎంతో దూరదృష్టి ఉంది ఈ దూర విద్య గురించి కూడా. ఇన్ఫ్యాక్ట్ వారు ఏమంటారంటే, దిస్ షుడ్ బి అవర్ ప్రైమరీ సర్వీస్, ఇది మనీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ వెళ్తుంది, మంచి పర్పస్ ఉంది కాబట్టి వారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని శతవిధాల. అదొకటి. గవర్నమెంట్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ఇంతకుముందు దూర విద్య అన్రెగ్యులేటెడ్ ఉండింది. ఒకప్పుడు డెక్ ఉండింది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. తర్వాత యూజీసీ డెబ్ అయింది, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో. దాని తర్వాత గైడ్లైన్స్ చాలా ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక నాణ్యమైన విద్యను అందించాలి. ఈ ముఖ్యంగా ప్రతి సెంటర్కు ఈ అవకాశం ఉండకపోవచ్చు, అందించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాణ్యమైన విద్య ఈ నియమాలకు లోబడి అందించాలని అంటున్నారు. కానీ నేను అనుకునేది ఏందంటే ఇంకా కొంచెం ప్రోయాక్టివ్ రోల్ అనేది గవర్నమెంట్స్ ప్లే చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్స్ ప్రతిదీ ఒక కన్వెన్షనల్ మెథడ్లోనే చెప్పాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఈ విషయంలో వాళ్ళు కొన్ని స్కీమ్స్ కూడా తీసుకురావచ్చు, ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు, లేకపోతే ప్లేస్మెంట్స్ ఇవ్వచ్చు, ఇంటర్న్షిప్స్ పెట్టవచ్చు. వీటన్నిటిలో మాకు కూడా ఒక కొంత షేర్, ముఖ్యంగా ఈ దూర విద్య కేంద్రాల ద్వారా చదువుకున్న వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఇట్లా ఉంటాయి, ఈ విధంగా వాళ్ళకు ఈ ఉద్దీపన ఇన్సెంటివ్స్ ఉంటాయని అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా మేము వీ కెన్ డూ మచ్ బెటర్, వీ కెన్ సర్వ్ మచ్ బెటర్. ఇందాక నేను చెప్పేది ఏంటి సార్, ప్రభుత్వ పాఠశాల ఏం చూసుకోండి అంటే ఒక డిగ్రీ చదివి బీఈడీ క్వాలిఫై డిఎస్సిలో మార్కులు వచ్చి ఆయన టీచర్ కావడం జరుగుతుంది. మనం ఒక ప్రైవేట్ సెక్టార్కి వస్తే డిగ్రీ కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు, ఒకటి ఎంఎస్సీలు చేసి ఉంటారు, డిఎస్సీలు క్వాలిఫై కానీ ఫ్యాకల్టీ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మేస్త్రీ పని చేసుకునే పిల్లగాని కూడా ప్రైవేట్ సెక్టార్ వైపే మొగ్గు చూపుతున్నారు. కారణం ఏంటంటారు? ఒకటి ఇప్పుడు బీటెక్ చేసినా ఐసెట్ చేసినా ఎంబీఏ చేసినా కూడా ఏదో ప్రైవేట్ కాలేజీలో కట్టుకుంటున్నారు, డబ్బులు పోయినా సరే అక్కడే చేసుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం సైడ్ ఇంత ఆవశ్యకత ఉంది, తక్కువ డబ్బులు, కొద్ది క్వాలిటీ ఉంది, అయినా ఎందుకు రావడం లేదు? ఇది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ అగ్రెసివ్ ఈ పబ్లిసిటీ కావచ్చును. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఫండింగ్ కూడా చాలా వరకు ఈ మధ్య కాలంలో తగ్గిందని చెప్పుకోవచ్చు. అది మా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం లేదు నేను, కానీ దీంట్లో ఫోకస్ అనేది ముఖ్యంగా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలకు ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు లేదు. మా ఒక క్లాస్ రూమ్ అంత ఉండదు ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టుకుంటే, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ స్టూడెంట్స్ ఎందుకు మా వైపు రావడం లేదంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రైవేట్ అంటే పెద్ద క్వాలిటీ అనేది ఒక అపోహ ఉన్నది వీళ్ళకు ఒకటి. రెండోది ఏంటంటే మేము మా గురించి సరిగ్గా చెప్పుకోవడం లేదు అనేది ఇంకొకటి ఉన్నది. మూడు, చాలా మటుకు రిక్రూట్మెంట్స్ కావడం లేదు ఈ యూనివర్సిటీస్లో కూడా. మేము కూడా అవుట్సోర్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎట్లాగో మిగతా దగ్గర రెగ్యులర్ టీచర్స్ ఉన్నారు కదా అక్కడ వెళ్తున్నామనేది అది కూడా ఒక కారణం కావచ్చు. చాలా ఉంటాయి. కానీ వాళ్ళు ఒక డిగ్రీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నప్పుడు, యూనివర్సిటీ నుంచి తీసుకున్నప్పుడు క్లియర్ డిస్టింక్షన్ అనేది కనిపిస్తుంది. క్వాలిటీ పరంగా మన దగ్గర ఎన్నడూ లోపం లేదు. ఈరోజు మంచి స్థానంలో ఉన్న ఎవరైనా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా చాలామంది 90% మంది ప్రభుత్వ సంస్థలో చదువుకున్న వాళ్ళే, యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళే, ప్రైవేట్ సంస్థలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఉన్నాయంటారా ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా? చాలా మటుకు ఉన్నాయని నేను చెప్తాను. ఒకటి ఏంటంటే ఇది ఒక ర్యాట్ రేస్. ఈ రేస్లో అవి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే న్యూస్ పేపర్లు కాకపోతే ఇప్పుడు టీవీలో కూడా ఒక స్లాట్ మొత్తం బుక్ చేసుకోవచ్చు వాళ్ళు, లేకపోతే మా సంస్థకు ఒకటి 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 అని 10 సార్లు చెప్పుకొని మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. మేము అవి చేసుకోకపోవచ్చు, కానీ స్టాండర్డ్ వచ్చే వరకు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ విద్యాలయాల్లో చదువు చెప్పే విద్యార్థులకు మేము చెప్పిన చదువే కదా ఇవి. మనకి కూడా ప్రభుత్వానికి కూడా ప్రసార సాధనాలు ఎన్నో ఉన్నాయి, యాదగిరి అని, టీషర్ట్ అని, ఇది చాలా ఛానల్ పెట్టినాయి, వాటిని ఉపయోగించుకోవట్లేదు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటా. ప్రభుత్వం కూడా కొంత న్యూ ఇనిషియేటివ్స్ తీసుకుంది. టీషర్ట్, నిపుణ దాంట్లో, అదేవిధంగా యాదగిరి కావచ్చును, ఈ ఇప్పుడు మిగతా ఓపెన్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళకు ఓన్ ఛానల్స్ ఉన్నాయి. సో ఆ విధంగా వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు, అంటే సరైన సమాచారం ఇస్తున్నారు. మేము కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మేము వాటితో పోటీ పడాల్సిందే. నాణ్యత విషయంలో డోకా లేదు, కానీ ప్రచారం విషయంలో కొంత కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. అప్పుడు మనల్ని మనం మార్కెట్ చేసుకోగలుగుతాయి. ఇప్పుడు ఎట్లాంటి కోర్సులు అని అడిగారు మీరు. జాబ్ ఓరియంటెడ్, మార్కెట్ ఫ్రెండ్లీ కోర్సెస్ను మేము కూడా పెట్టాలి. ఉస్మానియా 100 years old ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మార్కెట్ ఫ్రెండ్లీ కోర్సెస్ రావాలి, తక్కువ టైంలో ఎక్కువ ప్రయోజనం ఖచ్చితంగా. సో వాళ్ళకు ఏంటంటే ఒక బ్రాండ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ ఉంది, ఒక డిప్లొమా ఉంది, ఒక గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది అంటే దాని వాల్యూ ఎక్కడ పోయినా, ప్రపంచంలో ఎక్కడ పోయినా ఈ యూనివర్సిటీ డిగ్రీకి సర్టిఫికేట్ ఉన్నంత వాల్యూ ప్రైవేట్ దానికి ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదొకటి మేము కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. అప్రోచ్ కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మా అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఈ డైరెక్షన్లోనే కృషి చేస్తూ ఉన్నారు. దూర విద్య అనే ఇంపార్టెన్స్ అనేది, దూర విద్య ఇంపార్టెన్స్ అనేది మిగతా టైంలో ఎవరికి ఎప్పుడు గుర్తు రాలేదు. కానీ సార్ ఈ 2 సంవత్సరాల కరోనా కాలంలో మటుకి అందరికీ దూర విద్య మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది. అసలు ఈ కరోనా కాలంలో విద్యా వ్యవస్థ ఎలా తయారైంది, దూర విద్య ఇంపార్టెన్స్ ఎలా పెరిగింది? ఇన్ఫాక్ట్ ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అనుకుంటా నేను. దూర విద్యకు ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండి పనిచేసుకునే వాళ్ళు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు యూ షుడ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇట్ ఈస్ మోర్ ప్రొడక్టివ్ అంటున్నారు పెద్ద పెద్ద సంస్థలు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అట్లాగే ఉంది. మేము ఆఫ్లైన్ క్లాసులు కూడా తీసుకుంటామన్నా కూడా చాలామంది స్టూడెంట్స్ ఏమంటే ఆన్లైనే బాగుంది సార్ అనే పరిస్థితికి వచ్చినాం. అంటే ఈ కోవిడ్ మహమ్మారి అనేది ఈ దూర విద్య లేకపోతే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ని, ఆ విధానం యొక్క ఇంపార్టెన్స్ని రీఇన్ఫోర్స్ చేసిందని నేను చెప్తా ఉన్నా. ఇక ఇది ఇర్రివర్సిబుల్. రేపు కోవిడ్ వచ్చినా ఇంకేమైనా పాండమిక్ వచ్చినా కూడా ఒక బ్లెండెడ్ మోడ్లో వెళ్ళొచ్చు మేము. బ్లెండెడ్ మోడ్ అంటే ఒకటి ఆఫ్లైను కమ్ ఆన్లైన్ విధానంలో వెళ్ళొచ్చు. కానీ పూర్తిగా ఈ ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేది ఇక ప్రాధాన్యత లేనిది అనే అవకాశం ఫ్యూచర్లో రాదు అని నేను భావిస్తూ ఉన్నా. ఇంపార్టెన్స్ ఖచ్చితంగా పర్మనెంట్ ఇంపార్టెన్స్ వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా. బికాజ్ ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్, మోర్ అఫోర్డబుల్, ఇట్ విల్ రీచ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. ఈ కారణాల వల్ల కరోనా కాలంలో చాలా బాల్యం ఆటోమేటిక్గా దూరం అయిపోయింది. పిల్లగాళ్ళ బడికి కావాల్సిన బడికి వచ్చే పిల్లగాళ్ళ బాల్యం దూరం అయిపోయింది. ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? నిజంగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నారు, కొంతమంది స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు, చాలామంది కూడా విద్యకు దూరం అయ్యారు, బాల్య వివాహాలు ఇవిగా జరిగాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే కొంతవరకు ఇది నిజమే, మొత్తం నిజమని నేను అనుకోను. నేను ఈ మధ్య మన విద్యాశాఖ మంత్రి గారి వారు అధ్యక్షతన జరిగిన ఒక సమావేశాన్ని అటెండ్ కావడం జరిగింది. వారు చెప్తున్నారు, మేడం చెప్తా ఉన్నారు, ఎందుకంటే ఒక స్టూడెంట్ నువ్వు ఏ క్లాస్లో ఉన్నావురా బాబు అంటే 9, మరి ఇంతకుముందు ఏ క్లాస్లో ఉన్నావంటే 7th, మరి 8th ఏమైందంటే వాడు తలగొక్కుంటున్నాడు. 8th క్లాస్ ఎక్కడంటే కోవిడ్ టైంలో వెళ్ళిపోయింది అనేది. కానీ ఆ టైంలో కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేశారంటే గోడ మీద మొత్తం వాళ్ళు మొత్తం పెయింటింగ్లు వేసో లేకపోతే రంగులతో రాసో స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసిన సందర్భం ఉంది. కానీ మీరు అన్నట్టు ఇది ఈ స్మార్ట్ ఫోన్స్ అన్నది అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు, లేకపోతే ట్యాబ్స్ అనేది అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఒక మొనోటనీ అనేది అంటే పూర్తిగా మూసబోసినట్టు అట్లాగే ఉండే అదొకటి వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నమే. ఇప్పుడు అందుకోసమనే గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నా, ఓపెన్ చేసి మొత్తం ఆఫ్లైన్ క్లాసెస్ ఓపెన్ చేసి ఫిజికల్ క్లాసెస్.